నమ జై గురు నమ ఈ వీడియోలో మనం ఇంచుమించుగా మనకి అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు అంటే సుమారుగా తొంభై మూడు రోజుల పాటు కర్కాటక రాశి అందే సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం పైన కొన్ని అపోహలు అపవాదాలు కొంతమందికి ఉండడం జరుగుతుంది వారిలో ఉన్నటువంటి సందేహాల్ని నివృత్తి చేయడానికి కుజగ్రహం యొక్క మంచి పరిపాలనా శక్తి అతను ఇవ్వగలిగే శుభ ఫలితాలు వివిధ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్నది ఈ వీడియోలో చర్చించడం జరుగుతూ ఉంటుంది అంటే ముందుగా మనం ఈ కుజ స్తంభన ఈ తొంభై మూడు రోజులు కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఇప్పుడు మనకి ముఖ్యంగా రెండు విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది ఒకటి కుజగ్రహం గురించి రెండు కర్కాటక రాశి గురించి ముందుగా కుజుడు రాశిచక్రంలో ఒక హీరో లాంటి వాడు అంటే మనకి కుజుడు రాశిచక్రంలో ప్రథమ రాశికి అంటే మేష రాశికి ఆధిపత్యం వహించడం జరుగుతుంది అంటే మేషరాశి మొత్తం అతని ఆధీనంలో ఉంటుంది సో ఏదైనా అది ఒక సామ్రాజ్యం దానికి ఈ కుజగ్రహం సర్వ సైన్యాధ్యక్షుడు అంటే కుజుని యొక్క అనుమతి లేనిదే ఏ వ్యక్తి కానీ ఈ ప్రపంచం మీదకి భూమి మీదకి రాజ్యంలోకి రానకి అర్హత ఉండదు అంటే మొత్తం భూమిని తన కంట్రోల్లో పెట్టుకొని ఒక పక్క భూమిని సంరక్షిస్తూ అలాగే జనులకి కావలసినటువంటి ధైర్యాన్ని అందిస్తూ వారి యొక్క స్థిరత్వానికి జీవన విధానానికి వివాహానికి శుభకార్యాలకి కూడా కుజగ్రహమే అవడం జరుగుతుంది అంటే సాధారణంగా ఇది జ్యోతిష్యంలో కొద్దిపాటి ప్రవేశం ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మనకి ఉన్నటువంటి పన్నెండు రాశుల్లో తొమ్మిది నవగ్రహాలకి పంచడం జరిగింది అంటే రాహుకేతు పక్కన పెడితే ఏడు గ్రహాలు మాత్రమే అసలైన గ్రహాలు రాహుకేతు ఛాయాగ్రహాలు అవ్వటం వల్ల ఈ నవగ్రహాలు ఈ పన్నెండు రాశుల్ని ఏ విధంగా విభజించుకున్నాయి పరిపాలన సౌలభ్యం కొరకు వారు వారు ఏ శాఖలు తీసుకున్నారు అని ఒకసారి మీకు చిన్నగా వివరించే ప్రయత్నం చేస్తాను సింహరాశి అది రాణి అలాగే సింహరాశి వారికి సింహరాశి రవి అధిపతి వాడు రాజు కర్కాటక రాశి అది రాణి గారి స్థావనం దానికి అధిపతి చంద్రుడు అలాగే మిథునం కన్యా అది యువరాజు స్థావరాలు దానికి బుధుడు అధిపతి అలాగే తుల వృషభం అవి రాజమందిరంలో సౌఖ్యానికి ఉపయోగించే మందిరాలు అంటే శుక్రుడికి ఇవ్వడం జరిగింది అవి ఇంటర్నల్ అఫైర్స్ అన్నమాట అంటే శుక్రుడు రాజుగారికి గారికి యువరాజుకి కావలసినటువంటి సౌకర్యాలు అంటే మొత్తం సమస్త భవనాలు వసతులు వాహనాలు భవనాలు నగలం ఇవన్నీ శుక్రుడు సమకూర్చడం వల్ల శుక్రుడు ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టరే అలాగే వృత్చికం మేషం కుజునికి అప్పచెప్పడం జరిగింది అవి కుజుని యొక్క రాసులు కుజుడు సర్వ సైన్యాధ్యక్షుడు అంటే ఒక విధంగా ప్రస్తుతం మిలిటరీ నేవీ పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రస్తుతం ఈ కుజగ్రహం ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది నవ్వే డేస్లో ఇక మేనం ధనుసు జూపిటర్ అంటే వారు రాజగురువుగా మంత్రిగా మన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశ వ్యవహారాలు ఇవన్నీ కూడా గురుగ్రహం ఆధీనంలో ఉంటాయి ఇక మకర కుంభాలు సేవకులువి అంటే వాళ్ళు సోల్జర్స్గా సహాయకులుగా సర్వెంట్స్గా ఉండడం నిర్వహించవలసింది సో ఈ పరిస్థితుల్లో ఏంటంటే మనకి కుజుడు సర్వ సైన్యాధ్యక్షుడు కుజుడే సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం సో అందుకే ఈ మేషరాశిలోనే కృత్తికా నక్షత్రం అది రవిపాలిత నక్షత్రం ఆ నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం అవటం వల్ల ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి కుజుడు భూమిపుత్రుడు భూమి కాపలాదారుడు భూమి సొంతదారుడు కుజగ్రహం అనుగ్రహం అంటేనే మనకి గృహయోగం భూయోగం కలుగుతుంది సో ఇది కుజుని యొక్క స్థితి ఏదైనా కుజుడి యొక్క హీరో మరి కర్కాటక రాశి ఇది సాక్షాత్తు అమ్మవారి యొక్క సొంత ప్రదేశం అంటే ఆమె యొక్క సొంత గృహం మరి పరమేశ్వరుడు సింహరాశికి ఆధిపత్యం వహిస్తే మరి పార్వతి అమ్మవారు సాక్షాత్తు కర్కాటక రాశి అందే తమ స్థావరాన్ని తమ గృహాన్ని అది కైలాసం అనుకోవచ్చు పాల సముద్రం అనుకోవచ్చు సో ఏదైనా అత్యంత వైభవంగా ఉన్నటువంటి మరి రాణిగారి ప్రదేశం కర్కాటక రాశి సో అటువంటి కర్కాటక రాశి చంద్రుడు యొక్క స్వక్షేత్రం అంటే ఒక విధంగా చంద్రుడు అధిపతి ఒక చంద్రుడే కాదు దానికి అది గురువు యొక్క ఉచ్చక్షేత్రం అంటే గురువు పూర్వకాలం పురోహితుడుగా రాజవైద్యుడిగా రాజులకి మంత్రిగా మొత్తం దేశాన్ని ఒక మంచి మార్గంలో నడిపించే విధంగా జూపిటర్ ఉండేవాడు అటువంటి గురువు ఇదే కర్కాటక రాశిలో ఉచ్చలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే ఎప్పుడు కూడా ఈ రాణులే గురువుల్ని పూజిస్తూ ఉండేవారు కాబట్టి గురువు అదే రాశిలో ఉచ్ఛ పొందుతాడు మరి అటువంటి మహారాణి గారి క్షేత్రంలో పార్వతీ అమ్మవారి స్వక్షేత్రంలో ఈ కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి తన కుమారుడుగా తన తల్లిగారి యొక్క రాశిలోకి ప్రవేశించడం జరిగింది మరి ఒక విధంగా తల్లిగారు ఇంటిలోకి కుమారుడు వచ్చినప్పుడు తను ఎంత గొప్ప ప్రైమ్ మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి అయినా సూపరిడెంట్ అయినా ఎస్పీ అయినా అక్కడ సాధారణ వ్యక్తిగా తల్లిగారి యొక్క ఆజ్ఞ పాలిస్తూ వినయ విధేయతలతో అక్కడ ఉండడం జరుగుతుంది అంటే ఒక విధంగా ఇలా చూసుకున్నా కూడా రాణిగారి నివాసంలోకి వచ్చినప్పుడు సైన్యాధ్యక్షుడు కూడా అక్కడ కేవలం ఒక సేవకుడుగా రాణిగారి ఆజ్ఞ పాలించే విధంగా ఉండడం జరుగుతుంది సో అందుకే ఆ రాశిలో కుజగ్రహం నీచ పొందాడు అంటారు అంటే నీచ పొందడం అంటే కొద్దిగా తగ్గాడు తన పవర్స్ అన్నీ తగ్గించుకొని ఒక సాధారణ కుమారుడుగా ఒక సేవకుడుగా ప్రస్తుతం మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ అక్టోబర్ ఇరవైనా కుజగ్రహ ప్రవేశం కర్కాటక రాశిలో ఉంటూ ఇంచుమించుగా నవంబర్ ఇరవై ఒకటి వరకు అదే రాశిలో సంచరిస్తూ చాలా వినయ విధేతలతో భక్తి శ్రద్ధలతో అదే రాశిలో ఉండడం జరుగుతుంది ఒక విధంగా అనుకుందాం పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వారికి కానీ సైన్యాధ్యక్షుడు కానీ తన పవర్స్ ఏమి అక్కడ ఉండడం ఉండవు కేవలం రాణి గారు ఏ విధంగా చెప్తే కేవలం ఆ విధంగానే తన కుమారుడు సుబ్రహ్మణ్య స్వామిలాగా మనల్ని ఈ రాబోయే తొంభై మూడు రోజులు మరి మనకి ఈ కుజగ్రహ పరిపాలించడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఎవరు కూడా ఎటువంటి భయభ్రాంతులకి లోను కాకుండా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా వాళ్ళ యొక్క జీవన విధానం సాగించుకోవచ్చు సో దానివల్ల ఏంటంటే ఈ సమయంలో మరి కుజుడి స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు చాలామందికి కోపం తగ్గడం చాలా ప్రశాంతంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా ఈ సమయంలో మీకు మరి అక్టోబర్ ఇరవై నుంచి జనవరి ఇరవై ఒకటి మధ్యలో ఎక్కువ మంగళ కార్యక్రమాలు అంటే శుభకార్యాలు పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు గృహ నిర్మాణాలు ఇవన్నీ కూడా మరి కుజుడు జాతకులకి అమ్మవారి అనుగ్రహంతో అంటే మీరు కుజుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు కాబట్టి అమ్మవారిని ఆరాధించడం వల్ల కుజుడు మీకు ప్రసన్నుడై తన యొక్క వరాలని అంటే మీకు భూమిని భూమి ద్వారా వచ్చే సంపదని మీకు అనుగ్రహించే అవకాశం ఉన్నది మరి ఇది మనం తెలుసుకున్న తర్వాత సూక్ష్మంగా పన్నెండు రాశుల వారికి కుజుడు మనకి ఏ విధంగా సహాయపడతాడు అని మనం పరిశీలిస్తే ముఖ్యంగా వృషభ రాశి వారికి కుజ భగవానుడు తృతీయ స్థానంలో సంచరిస్తుండడం జరుగుతుంది అంటే తృతీయం అన్నది ఒక విధంగా విజయ స్థానం జాతకుడు ధైర్యంగా ఒక పని ముందుకు వెయ్యాలన్నా తన యొక్క కాన్ఫిడెన్స్ బలంగా ఉండాలన్నా మూడవ స్థానంలో ఇటువంటి కుజగ్రహం లాంటి గ్రహం ఉన్నవాడు సాధారణంగా ధైర్యంతో కూడుకున్నటువంటి వృత్తుల్లో స్థిరపడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే జాతకులు ఇప్పుడు ఎవరైనా నూతన ఉద్యోగం కొరకు అదిను కొంత ధైర్యంతో కూడుకున్నవి పోలీస్ డిపార్ట్మెంటు నేవీ అదే దేశ రక్షణ మిలటరీ సంబంధించిన వాటిలోకి అండర్ పర్సెంట్ ప్రవేశానికి అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత తృతీయ స్థానం అన్నది ఏంటంటే చతుర్థభావానికి పన్నెండవ స్థానం అవుతుంది ఇప్పుడు ఒక విధంగా కుజుడు వేళకి వేయాధిపతి ఆ కారణం వల్ల కంపల్సరిగా మీరు భూమి కానీ ఇల్లు కానీ కొనుక్కునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ సమయంలో మీకు అన్నదమ్ముల సహకారం కూడా లభిస్తుంది అలాగే మీరు మీ యొక్క స్థిరాస్తి మీ యొక్క పెద్దల ద్వారా వచ్చినటువంటి స్థిరాస్తి మీరు ఆస్తి పంచుకోవడం ద్వారా మీ యొక్క భాగం మీకు రావడం జరుగుతుంది సో ఇదైనా మీకు ఒక భూమి ఏర్పడుతుంది లేని పక్షంలో మీ యొక్క సొంత కష్టంతో స్థిరాస్తి భూమి కొనుక్కునే అవకాశం ఉంది అదే కుజుడు చతుర్థ దృష్టితో భావాన్ని వీక్షిస్తుంటాడు అప్పుడు ఏమవుతుంది మీకు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఒకవేళ మీరు ఏమైనా కొనుక్కుందామంటే రుణ ప్రయత్నం ఫలిస్తుంది అలాగే మీరు రుణాల నుంచి బయటపడతారు అంటే కుజుడు రుణకారకుడు కాబట్టి శత్రు రోగ రుణాలు అంటే అప్పు ఇచ్చిన వాడే శత్రువు అవుతుంటాడు అందుకని శత్రువుల నుంచి బయటపడతారు అలాగే ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల కానీ కోర్టుల వల్ల కానీ అన్నదమ్ముల వల్ల కానీ డబ్బు అప్పించిన వాళ్ళ వల్ల మీకు ఏమైనా శత్రుత్వం ఉంటే ఆ సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అయ్యి మీకు అటు కోర్టు సమస్యల నుంచి బయటపడతారు అలాగే కొంతవరకు సంపూర్ణ ఆరోగ్యం కూడా ఈ సమయంలో మీకు లభిస్తుంది ఒక విధంగా మరి కుజుడు తృతీయ స్థానంలో ఉంటూ అటు తొమ్మిది పది స్థానాన్ని వీక్షిస్తుంటాడు అంటే ఏడు ఎనిమిది దృష్టితో వీక్షించడం వల్ల మరి తృతీయం మార్పు కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఉద్యోగం మారాలనుకుంటే మరి రాబోయే ప్రస్తుతం అక్టోబర్ ఇరవై ప్రారంభమైంది కాబట్టి జనవరి ఇరవై ఒకటి లోపల ఉద్యోగంలో మార్పు కూడా వచ్చే అవకాశం ఉంది అది మీ ప్రయత్నం బట్టి అభివృద్ధితో కూడినటువంటి మార్పు అతి తొందరలో ఈ ఉద్యోగ అభివృద్ధి అభివృద్ధితో కూడిన మార్పు ఈ వృషభ రాశి వారికి రావడం జరుగుతుంది కుజుడు ఎప్పుడు తన కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తూ ఉండాలన్నమాట ఏదో ప్రయత్నం చేసి ఆగిపోకుండా తరచుగా అదే ప్రయత్నంలో ఉండడం వల్ల కంపల్సరీగా జాతకుడికి తన యొక్క ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఏ రాశివారైనా కుజగ్రహ అనుగ్రహానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కన్నా గొప్ప ఫలితం మరేదీ లేదు డైరెక్ట్గా మీరు మంగళవారం రోజు కానీ కృత్తిక నక్షత్రం రోజు మంగళవారం కలిసి వస్తే మహా అదృష్టం ఆ రోజు మీరు మంగళవారం రోజు విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించి మీ గృహంలో సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉన్నా లేదా మరి దేవాలయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి మారేడు దళములతో మారేడు దళాలతో ఒక హారంలాగా తయారు చేసి ఆ హారాన్ని మీరు సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీలో ఉన్నటువంటి ఎటువంటి దోషమైన పరిహారమై ఆ పరమశివుని అనుగ్రహంతో ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అలాగే మరి ఎక్కువగా ఈ కార్తీక మాసం వస్తుంది కాబట్టి మీరు చెయ్యగలిగితే ఒక మంచి రోజు చూసి ఇరవై ఒక్క రోజు ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కానీ లేదంటే శివాలయంలో ఉన్నటువంటి కొన్ని ఈ జంట నాగులు ప్రతిష్ఠిస్తుంటారు వాటికైనా సరే రెగ్యులర్గా ఏదో ఒకటి పశువు నీల బెల్లం పానకమా చెరుకు రసమా వాటితో అభిషేకం చేస్తూ మీరు కోడిగుడ్డు అలాగే మాంసారం పూర్తిగా మానండి లేదంటే మొత్తం కోడికి సంబంధించినటువంటి ఇది చికెనో ఈ కోడో ఏదో అంటారు కదా అది మొత్తం మానేయండి ఎగ్గు తినటం మానేయండి అలాగే పొట్లకాయ తినటం మానేయండి ఈ మూడు మానేసి నియమంగా ఉండడం వల్ల ముఖ్యంగా వివాహం సంతానానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అలాగే సర్పదోషాలకి చిన్న పిల్లలు ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు కదా వారికి కూడా ఈ కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి అటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బెల్లం పానకం తేనెతో అభిషేకం చేయించడం అలాగే ఈ పుట్టమన్ను సేకరించి కొద్దిగా అది మరి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళకి పొట్ట మీద చక్కగా కొబ్బరి నీంతో కలిపి రాయడం వల్ల ఎటువంటి వ్యాధి అయినా తగ్గిపోతుంది అలాగే చర్మ వ్యాధులతో ఉన్నవాళ్ళు కూడా ఈ పుట్టమన్నుని మరి ఆ చర్మ వ్యాధులపైన లేపనంగా చేయడం వల్ల కంపల్సరిగా కుజగ్రహ అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఉంటుంది స్వస్తి